Heavy rains in parts of Hyderabad caused clogging on the roads and lashed out trees and current poles in the city. Let's hear it out from Munender and Ramesh. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో చాలా చోట్ల భారీ వర్షం కురవడం జరిగింది. దానివల్ల రోడ్లన్నీ చిలమయమైపోయాయి. చాలా చోట్ల చెట్లు కూడా విరిగి పడిపోయాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూడా విరిగి పడిపోయాయి. దానివల్ల విద్యుత్కు చాలా అంతరాయం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు సరైన సమయంలో చర్యలు తీసుకోవడానికి చాలా చాలా కృషి చేస్తున్నారు. కాకపోతే ఇది సడన్గా జరగడం వల్ల వాళ్ళు కూడా కొంత సమయం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. బట్ చాలా వరకు పునరుద్ధరించారు. ఇంకా కొన్ని చోట్ల మాత్రమే కరెంటు పునరుద్ధరించాల్సి ఉంది. రమేష్, నేను వరదపూర్ గ్రామం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి మోస్తారు అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో భారీ తుఫాన్తో పాటు వర్షం కూడా వచ్చింది. దానివల్ల ఇది మీరు చూస్తున్నారు, పెద్ద నుంచి చూస్తే పంట పొలాలన్నీ పడిపోయి ఉన్నాయి, చెట్లన్నీ విరిగిపోయి ఉన్నాయి. దానికి తోడు అర్ధరాత్రి పోల్స్, కరెంటు పోల్స్ అవన్నీ కింద పడిపోయి కరెంటు కూడా తీస్తారు. ఇప్పటివరకు కరెంటు కూడా రాలేదు. అసలు ఎండాకాలం, దాంతోపాటు ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ అర్ధరాత్రి నిద్ర కూడా పోలేదు. దోమలు, కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.